Hi friends, welcome to Hungrytiyaan. Nenu Shriya. Ee roju sweet item chesindi ma mummy. Chusdam. Stove on chusukoni pan pettukovali. Munduga dosha ni prepare chesukundam. Oka cup sugar veskunnam kada. 3 cups water veskovali. బౌల్లోకి మైదా పిండి వేసుకొసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం షుగర్, కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం. పిండిలో మంచిగా కట్ వేసుకోవాలి. కొంచెం హాట్ ఆయిల్ కూడా వేసుకోవాలి. పిండిలో మంచిగా కట్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసేసుకుందాం. పిండి 10 మినిట్స్ పెట్టేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత పిండిని కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. చపాతీ లాగా రౌండ్ చేసుకుందాం. కొంచెం పొడి పిండి వేసుకుంటూ చపాతీ లాగా చేసేసుకోవాలి. ఇలాగా రోల్ చేసుకున్నాక సైడ్స్ అన్ని ఈక్వల్గా కట్ చేయాలి. స్టాండింగ్ లైన్స్ లాగా కట్ చేసుకుందాం. వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కి మైదా వాటర్ పట్టుకుందాం. మైదా వాటర్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక రెడ్ రోల్ చేసుకుందాం. ఇట్లకి ప్రెస్ చేసుకుందాం. లైన్స్ వెళ్ళిపోయినా ఉండాలి, తిప్పాలి. నాకు లిఫ్ట్ చేసులో నచ్చేస్తుంది. అన్నీ చేసేసుకోవాలి. ఇలా చూపించినట్టు చేసేసుకుందాం. షుగర్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఒక పెట్టేసుకుందాం. బీఫ్ పైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకుందా. దానికి ఒక్కొక్కటిగా వేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. షుగర్ సిరప్లో వేసుకుందాం. ఇలానే అన్నిటిని ఫ్రై చేసుకుందాం. టెన్ సెకండ్స్ డిప్ చేసుకోవాలి షుగర్ సిరప్లో. ఇలానే అన్నిటిని చేసేసుకుందాం. ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ట్రై చేయండి. నేనైతే తినేసా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్.